हाय अंडी नमस्ते गोरु मुद्दा चैनल की स्वागतम। ఈరోజు మన వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి। రాత్రిపూట మిగిలిపోయిన అన్నాన్ని బ్రేక్ఫాస్ట్గా ఎలా తినాలో చూసేద్దామా। మరి మనం ఈ పెరుగన్నం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి। నేనైతే ఇక్కడ గాజు బౌల్ తీసుకున్నాను। మట్టి పాత్ర మీకు అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకోండి। మట్టి పాత్రలో ఇంకా ఫర్మెంట్ అవుతే చాలా మంచిది మన ఆరోగ్యానికి। ఇప్పుడు ఈ బౌల్లోకి రాత్రి మనం డిన్నర్ చేశాక మిగిలిపోయిన అన్నాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము। మన పెద్దలు అంటూ ఉంటారు కదండి, పెద్దల మాట పెరుగన్నం మూట అని। అది ఎందుకంటారో నాకు ఈ మధ్యనే అర్థమైంది। ఇది చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్, సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారు। ఈ విధంగా సద్దన్నాన్ని ఉండలు లేకుండా ఒక స్పూన్తో కానీ లేకపోతే చేతితో కానీ కంప్లీట్గా మిక్స్ చేసుకొని ఉంచుకుందాము। ఇప్పుడు దీంట్లోకి మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి। కొంచెం వాటర్ అయితే సరిపోతాయి। వాటర్ యాడ్ చేశాక ఒకసారి గరిటతో ఈ విధంగా కలుపుకుందామండి। ఈ స్టేజ్లో ఇప్పుడు మనం రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకుందాం। ఆరోగ్యానికి చాలా మంచిదని సైంధవ లవణాన్ని యాడ్ చేశాను। ఇప్పుడు 200 ml కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకుందామండి। మరీ చల్లారిపోకూడదు పాలు, మనం తోడు వేసుకునేటప్పుడు గోరువెచ్చగా తోడు వేసుకుంటాం కదా, అలాగే పాలను కూడా యాడ్ చేసుకోవాలి। 2 టేబుల్ స్పూన్ మజ్జిగ కానీ పెరుగును కానీ యాడ్ చేసుకుందాము। పాలు కాచినప్పుడు మిగడొస్తుంది కదండి, ఆ మిగడితో సహా యాడ్ చేసుకుందాం। ఈ మొత్తాన్ని కలిసేటట్టు ఒకసారి ఈ విధంగా కలుపుకుందాం। ఇలా కలుపుకున్నాక ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి। మరీ థిక్గా కాకుండా కొంచెం ఈ విధంగా లూజ్గా ఉండేటట్లు పాలు అన్నది యాడ్ చేసుకోవాలి। మనం రాత్రిపూట పడుకునే ముందు ఈ ప్రాసెస్ చేసి పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్కి చక్కగా రెడీ అయిపోతుందండి। బ్రేక్ఫాస్ట్లో ఇది తింటే ఆరోగ్యానికి చాలా మంచిది, ఎస్పెషల్లీ ఎండాకాలంలో ఆరోగ్యానికి చాలా మంచిదండి। ఇప్పుడు మనం ఒక సగం ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా స్లైసెస్గా పైన ఇలా యాడ్ చేసుకుందాము। ఇప్పుడు 2 నుంచి 3 పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకుందాం। పాలు తోడు పెట్టేటప్పుడే సాల్ట్ వేసింది, పాలు విరిగిపోతాయేమో అన్న డౌట్ అక్కర్లేదండి, ఏమీ అవ్వదు। నేను రోజు ఇలాగే చేస్తున్నాను, చాలా చక్కగా తెల్లారికి పెరుగన్నం రెడీ అయిపోతుంది। అంతేకాదండి, పిల్లలకి క్యారేజ్ కలిపేటప్పుడు కూడా పెరుగన్నం నేను ఈ విధంగానే కలుపుతాను, ఆనియన్ గ్రీన్ చిల్లీ అవాయిడ్ చేసేసి। ఇలా రెడీ అయిపోయిన దాన్ని మూత పెట్టుకొని రాత్రంతా ఫర్మెంట్ చేద్దాం। ఎర్లీ మార్నింగ్ చూద్దామండి ఎలా ఉందో, మూత తీసి చూద్దామండి। చక్కగా తోడుకొని పెరుగన్నం రెడీ అయిపోయింది। మూత తీస్తుంటేనే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఆ వాసనకే తినాలనిపిస్తుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, తప్పకుండా ట్రై చేయండి। మార్నింగ్కి మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది। దీని ఔషధ గుణాలు విదేశీయులు సైతం తెలుసుకొని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్గా చాలామంది ఇదే తింటున్నారు। మేము కూడా 1 నెల నుంచి ఇదే తింటున్నామండి, చాలా యాక్టివ్గా ఉంటున్నాము, పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు। హాలిడేస్ అంటేనే ఎర్లీ మార్నింగ్ చాలా బద్ధకంగా అనిపిస్తుంది, ఇది తినడం బిగించేశాక మేమైతే ఆ బద్ధకాన్ని తరిమి కొట్టేశాము। ఈ విధంగా ఒకసారి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే। మీరు కూడా తప్పకుండా రోజు తిని తిని బద్ధకాన్ని తరిమేస్తారు కదా। మళ్ళీ చెప్తున్నానండి, దిస్ ఈజ్ 1 ఆఫ్ ద బెస్ట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్। దీనిని ఈ విధంగానే డైరెక్ట్గా తినేయచ్చు, కావాలి అనుకుంటే ఎటు ఇంట్లో ఆవకాయ పచ్చడి ముక్కల పచ్చడి పెట్టేసి ఉంటాం కదా, దాన్ని సైడ్ డిష్గా యాడ్ చేసుకొని తినేయండి। నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి, ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। ఇలాంటి ఈజీ క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం గోరు ముద్ద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను, అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।